వాళ్ళెవరండి ఊర్లోకి వచ్చి సువార్త ప్రకటించకూడదని బోర్డు పెట్టేసేటట్టు చూడండి. ఏడు రోడ్లో బోర్డు, లోపల క్రైస్తవులు రావద్దని. అయితే పోలీసు అంటే కొంచెం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఇప్పుడు. ఎందుకంటే మన ధర్నాలు, మన ర్యాలీలు, శాంతియుత ర్యాలీలు, మన పోరాటాలు, మన ప్రశ్నలు వణుకు పుట్టిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకే పోలీసు వర్గాలకు అప్పుడే తెలియజేసేశారు. ఈరోజు క్రైస్తవ్యానికి చెమటలు పట్టిస్తున్నావు అంటే క్రైస్తవ రక్తాన్ని నేల కొరిగిస్తున్నావు. నేల కొరిగించిన ఈ భారతదేశాన్ని దేవుడు అదే ఎవడు ఒరికించాడో, ఎవరు రక్తాన్ని ఒలికింప చేస్తున్నాడో వాడి రక్తాన్ని ఇదే గడ్డ మీద, ఇదే నేల మీద వంపేస్తానన్నాడు దేవుడు. ప్రతి మత ఛందస్సవాది గుర్తుంచుకోవాలి దీన్ని. ప్రేమ కలిగిన వాళ్ళం అండి మేమంతా. మీకోసం వందలాది మందిని రక్తం ఇచ్చి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం తెచ్చుకున్నాం మేము. రక్తం ఇస్తున్నాం మీకోసం. నువ్వు మత ఛందస్సవాదివైనా, హేతువాదివైనా, నాస్తికుడు అయినా, ఒక నరహంతకుడు అయినా, ఒక దోపిడి దొంగవైనా, నీకోసం రక్తం మేము అక్కడ ప్యాకెట్స్ లో పెట్టుంచాం. కావాలా తెచ్చుకో. నిన్ను శిక్షించమని దేవుని మేము అడగటం లేదు. నీ మనస్సు మారాలని నీకోసం ప్రార్థిస్తున్నాం. క్రీస్తు విరోధులపై సింహ గర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జైశాలై నిలిచిపోతాడు.